మరుగుదొడ్లు లేక జగదేపు జ్యోతి బాపలే స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మత్తు పనుల్లో కాంట్రాక్టర్ల అలసత్వం, పట్టించుకునే అధికారుల తీరుతో విద్యార్థులు ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్నీ ఉన్నా అల్లిడి నోట్లో శని అన్న చందంగా తయారైంది జగదేపూర్లో మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల పరిస్థితి. జగదేపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలను ప్రారంభించింది. అయితే గొల్లపల్లి గ్రామంలోని పాఠశాలకు సరిపడే ప్రభుత్వ భవనాలు లేకపోవడం, అద్దె భవనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో జగదేపూర్లోని హాస్టల్ భవనంలో ప్రారంభించారు. ఇదే హాస్టల్ భవనంలో అంతకుముందు మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాల, కళాశాల నిర్వహించారు. దాన్ని ప్రజ్ఞాపూర్లోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చారు. దీంతో ఇక్కడ బాలుర పాఠశాలను ప్రారంభించారు. ముందుగా 8వ తరగతి వరకు మాత్రమే ప్రారంభించగా ప్రతి ఏటా అప్గ్రేడ్ అవుతూ వస్తోంది. 80 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 820 మందికి చేరుకుంది. 5 నుంచి 8వ తరగతి వరకు విద్య కొనసాగుతోంది. పాఠశాల మరుగుదొడ్లు మరీ అధ్వానంగా తయారయ్యాయి. విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు ఉన్నా అవి కొన్నేళ్ల క్రితం నిర్మించినవి కావడంతో మరుగుదొడ్లు నిండి పాఠశాల ఆవరణలో దుర్వాసన వ్యాపిస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. స్నానాల గదులు మాత్రమే బాగున్నాయని, మరుగుదొడ్లలో దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మరుగుదొడ్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. పాఠశాల విద్యార్థులు 1కి 2కి వెళ్లాలంటే ప్రతిసారి 6 బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఎదుట పంట పొలాలకు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తున్నారు. అయితే పాఠశాల నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో మల విసర్జన చేసేందుకు విద్యార్థులు వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పూట పోవాలంటే భయాందోళనకు గురవుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణానికి 4 లక్షలు మంజూరు చేశారు. నిధులు మంజూరైనా పనుల్లో నిర్లక్ష్యం జరుగుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు. గత నెల మరమ్మత్తుల పనులు ప్రారంభించినా నేటి వరకు పూర్తి చేయలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.